హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఆల్రెడీ చాలా మంది సలార్ చాట్ జీపీటీ స్టోరీ అడుగుతున్నారు. సరే మరి ఇంతమంది అడుగుతున్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే ఈ రోజు వీడియోలో ఈ స్టోరీయే చెప్పబోతున్నాం. చాట్ జీపీటీకి మేము ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే సలార్ టీజర్ లో చూపెట్టిన క్లూస్ వాడాలని, కేజీఎఫ్ యూనివర్స్ కి లింక్ అవ్వాలి అండ్ కేజీఎఫ్ సిరీస్ ప్యాటర్న్ లో ఉండాలి, హీరోకి ఒక స్ట్రాంగ్ మిషన్ ఉండాలి, ఇవి మాత్రమే కాదు ఒక మంచి ఎమోషన్ కూడా ఉండాలి. ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేశాక మాకు వచ్చిన స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు సినిమా రిలేటెడ్ కంటెంట్ ఏది కావాలన్నా వెంటనే మీ ముందు పెట్టేస్తూ ఉన్నాం. ఇది మాత్రమే కాదు రివ్యూస్, అనాలిసిస్, బ్రేక్ డౌన్స్ అంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ చేస్తున్నాం. సో ప్లీజ్ హిట్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకన్, మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నట్టు అవుతుంది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. స్టోరీలోకి వెళ్తే కేజీఎఫ్ 2 మూవీ ఎండ్ అయిపోయాక ఇండియాలో నెక్స్ట్ గోల్డ్ ఎంపరర్ ఎవరు అనేది ఒక బిగ్గెస్ట్ మిస్టరీలా ఉంటుంది. రాకీ భాయ్ వదిలి వెళ్ళిన సింహాసనం ఖాళీగా ఉండిపోయింది. ఈ నెట్వర్క్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి చాలా మంది గ్యాంగ్స్ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో 3 గ్యాంగ్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ గ్యాంగ్స్ లో గ్యాంగ్ నెంబర్ 1 ఆఫ్రికన్ గ్యాంగ్స్. రాకీ ఇంటర్నేషనల్ డీలింగ్స్ వల్ల ఇండియాలో కూడా పెద్ద గోల్డ్ మార్కెట్ ఉందని తెలుసుకుంటారు. కానీ రాకీ ఉన్నంత కాలం వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి సైలెంట్ గా వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి రాకీ ఇంకా లేడు అనే నిజం తెలియగానే ఇదే కరెక్ట్ టైం అని ఇండియాలోకి ఎంటర్ అవుతారు. గ్యాంగ్ నెంబర్ 2 ప్రైవేట్ ఫారెన్ ఆర్మీస్. రాకీ మిస్సింగ్ టైం గ్యాప్ ఉంది కదా, ఆ టైంలో ఇంటర్నేషనల్ గా చాలా క్రైమ్స్ చేశాడని చెప్తారు. దీని మీద అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఒక ఫైల్ ఓపెన్ చేస్తారు. అలా ఇండియాలో రాకీ డీలింగ్స్ గురించి తెలుసుకున్న ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ కూడా ఇండియాలో గోల్డ్ మార్కెట్ కంట్రోల్ చేయడం వస్తారు. అండ్ గ్యాంగ్ నెంబర్ 3 లోకల్ విలన్ గ్యాంగ్స్. లోకల్ అయినా సరే మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్ ఇది. మన్నార్స్ కి చెందిన ఈ గ్యాంగ్స్ మొత్తం ఇండియాలో ఉన్న గోల్డ్ మార్కెట్ ని వాళ్ళ ఇన్విజిబుల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ హెడ్ రాజ్ మన్నార్ అయితే తన కొడుకు వరదరాజ్ మన్నార్. వీళ్ళ రూత్లెస్నెస్ తో ఫారెన్ వాళ్ళని కూడా భయపెట్టేసి రేంజ్ కి ఎదిగిపోయారు. కేజీఎఫ్ ఎండ్ అయింది 1981 లో. ఆ టైంలో ఇండియాలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ చాలా హార్ష్ గా ఉండేది. ఏదైనా ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ డ్యూటీ చాలా వేసేవారు. అందుకే స్మగ్లింగ్ అనేది బాగా ఊపందుకుంది. ఇండియాలోకి స్మగ్లింగ్ చేసే డిఫరెంట్ స్మగ్లింగ్ రూట్స్, డిఫరెంట్ ఏరియాస్ అని ఇలా ఒక్కొక్క గ్యాంగ్ కంట్రోల్ లో ఉండిపోతాయి. వీళ్ళందరూ కేజీఎఫ్ నే మెయిన్ హబ్ గా పెట్టుకుని ఆ చుట్టుపక్కల ఏరియాస్ నుండి వాళ్ళు స్మగ్లింగ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇదంతా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన శృతి హాసన్ రీసెర్చ్ చేస్తూ ఉంటది. కేజీఎఫ్ బాంబింగ్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఒకటికొకటి లింక్ చేసుకుంటూ ఒక స్టోరీ బిల్డ్ చేస్తూ ఉంటది. ఒక రోజు మన ప్రభాస్ ఏకే సాలార్ ఆఫ్రికన్ గ్యాంగ్ ని అటాక్ చేస్తాడు. కానీ తన పర్సనల్ గా చేసినట్టు చేయకుండా వేరే గ్యాంగ్ వాళ్ళు పంపితే అటాక్ చేసినట్టు ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాడు. ఆఫ్రికన్ గ్యాంగ్ వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళు ఫారెన్ ప్రైవేట్ ఆర్మీస్ వాళ్ళని అటాక్ చేస్తారు. కానీ లోకల్ గ్యాంగ్ అయిన మన్నార్స్ కి ఇదంతా తేడా కొడుతుంది. ఎస్పెషల్లీ రాజ్ మన్నార్ అయితే తన ఎక్స్పీరియన్స్ వాడి ఇన్నాళ్ళు సైలెంట్ గా ఎవరు రూట్ వాళ్ళు చూసుకుంటున్న గ్యాంగ్స్ లో సడన్ గా గొడవలు అవుతున్నాయంటే దీని వెనక ఎవరో ఉన్నారనేది అర్థం చేసుకుంటాడు. కానీ రైవల్ గ్యాంగ్స్ గొడవ పడినప్పుడే వాళ్ళ ఓన్ గ్యాంగ్ పవర్ ఇంకా పెంచుకోవడానికి ఇదే సరైన సమయం అని తన కొడుకైన వరదరాజ మన్నార్ని కొత్త డీల్ సెట్ చేయడానికి పంపిస్తాడు. కొత్త డీల్ సెట్ చేసుకుంటూ వెళ్తున్న వరదరాజ మీద సడన్ గా సలార్ అటాక్ చేస్తాడు. వరదరాజ మన్నార్ మీద అటాక్ చేసేలా ఫారెన్ ఆర్మీని మ్యానిపులేట్ చేసిన సలార్ ఈసారి అదే ఫారెన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని అటాక్ చేస్తాడు. చూసినోళ్ళేమో ఫారెన్ ఆర్మీ వాళ్ళు గ్యాంగ్ వార్స్ లో భాగంగా అటాక్ చేస్తారని అనుకుంటారు. కోఇన్సిడెంటల్లీ ఇదే టైంలో శృతి హాసన్ కూడా అదే ప్లేస్ లో ఉంటుంది. ఒక చోట దాక్కుని ఫైట్ మొత్తంలో ఫొటోస్ తీస్తుంది. ఈ ప్రాసెస్ లో ఆమె సలార్ ఫేస్ చూస్తుంది. ఫారెన్ ఆర్మీ అంటే అందరూ వైట్ పీపుల్ ఉండాలి కదా, కానీ ఇండియన్స్ ఎందుకున్నారని డౌట్ వచ్చి సలార్ ఫేస్ పట్టుకుని రీసెర్చ్ చేయడానికి వెళ్తుంది. ఒక పక్క జరుగుతూ ఉండగా సలార్ ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. ఒకే వేటుతో అందరి గ్యాంగ్స్ లేపేసి ఒక స్కెచ్ చేస్తాడు. ఇలా ఇంటర్వెల్ బ్లాక్ కి ఒక పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో ప్యారల్ గా శృతి హాసన్ కూడా తన రీసెర్చ్ ద్వారా సలార్ గురించి తెలుసుకుంటది. సలార్ అసలు పేరు వేరే ఉంటుంది, కానీ తన ఆర్మీలో ఉండడం వల్ల తనని సలార్ అని పిలుచుకుంటారు. తను ఒక మంచి కమాండర్ కాబట్టి తెలుగుగా ప్లాన్ చేస్తాడు కాబట్టి తనకు ఆ పేరు పెడతారు. అదే టైంలో ఇంటర్వెల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది అండ్ సలార్ రాజ్మన్నార్ ని బాగా ఎంజాయ్ చేస్తాడు. కొద్దిగా చావు నుండి తప్పించుకుంటాడు. చాట్ జీపీటీ అరవింద్ సమేత స్టోరీ చదివేసి దీనిలో వాడేసింది, గమనించారా? సరే ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు సలార్. అలా విలన్స్ తప్పించుకోగానే ఇంటర్వెల్ బ్లాక్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో మన్నార్స్ ఇద్దరు కలిసి బాగా ఆలోచిస్తారు. ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అటాక్ చేస్తున్నాడని, వాడికి ఈ గ్యాంగ్స్ తో సంబంధమే లేదని, ఏదో వేరే గోల్ తో వచ్చాడని అంటాడు. ముందు వాడెవడో కనుక్కోవాలని అంటాడు. ఇదే టైంలో నార్త్ నుండి రిటర్న్ వచ్చిన శృతి హాసన్ కి సలార్ హిస్టరీ గురించి తెలుసుకుంటది. తనని కలవాలనుకుంటది. తనకు తెలిసిన కాంటాక్ట్స్ తో తన ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తో సలార్ ఎక్కడున్నాడు అనేది తెలుసుకుంటది. ఒక రోజు సలార్ ఇలా గొడవలు పెట్టేసే ప్లాన్ ఏదో వేస్తుంటే శృతి హాసన్ వచ్చి ఆ ప్లాన్ అంతా చెడగొట్టేస్తుంది. సలార్ తనతో మాట్లాడే వరకు ఇలా చెడగొడుతూనే ఉంటా అంటది. ఇప్పుడు తన వల్ల వీళ్ళ ప్లాన్ అంతా పాడైపోతుందని తనని తన ఇంట్లోకి కలవడానికి అగ్రి అవుతాడు సలార్. అసలు సలార్ అంటే ఎవరనే క్వశ్చన్ కి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. తన ఫ్లాష్ బ్యాక్ నెరెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చిన్నప్పుడే తన తల్లి నుండి తమ్ముడు నుండి విడిపోయిన సలార్ ముంబై పారిపోతాడు. అక్కడ అనాథలా కొన్నాళ్ళు బ్రతికేక ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఫైనల్లీ తను ఒక దాంట్లో బెస్ట్ అని రిలీజ్ అవుతాడు. శత్రువులందరికీ సలార్ పేరు చెప్తే వెన్నుల్లో వన్ను పుట్టేలా ఒక రెప్యుటేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాడు. ఈ టైంలోనే వాళ్ళ అమ్మ కోసం తమ్ముడు కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక రోజు వాళ్ళ అమ్మ గురించి తెలుస్తుంది, మీట్ అవుదాం అని వస్తాడు. అదే న్యూ కేజీఎఫ్ టౌన్.
కానీ తను వెళ్లే టైంగా అక్కడ కేవలం అమ్మ మాత్రమే ఉంటుంది. తమ్ముడు చనిపోతాడు. సలార్ మదర్ ఇంకెవరో కాదు, ఈశ్వరీరావు గారు. ఆమె మొత్తం కేజీఎఫ్ లో జరిగిన స్టోరీ చెప్తుంది. కానీ న్యూటౌన్ లో కూడా కొన్ని కొత్త క్రిమినల్ గ్యాంగ్స్ పుట్టుకొస్తాయి. సలార్ కి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. ఆర్మీ నుండి రిజైన్ చేసి అమ్మతో ఉండిపోతాడు. ఈ టైంలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి సలార్ తో డీల్ కి వస్తాడు. ఇలా డిఫరెంట్ గ్యాంగ్స్ ఉన్నాయని అవన్నీ తనే అంతం చేయాలని అంటాడు. సలార్ దానికి ఒప్పుకోడు. ఆ వ్యక్తి న్యూటౌన్ మీద అటాక్ చేసి సలార్ వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేస్తాడు. ఈ గ్యాంగ్స్ అందరినీ అంతం చేశాకే మీ అమ్మని రిలీజ్ చేస్తా ఉంటారు. అమ్మ కోసం సలార్ ఇంకా గ్యాంగ్స్ మధ్య గొడవలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరో తెలుసుకుని చంపేద్దాని కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ స్టోరీ మొత్తం విన్నాక శృతి హాసన్ కి సలార్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ అనేది వస్తుంది. తన ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అండ్ కాంటాక్ట్స్ యూస్ చేసి వీలైనంత హెల్ప్ చేస్తానంటది. మిలిటరీ వాడిని నాకే దొరకలేదు, నీకెలా దొరుకుతాడంటే జర్నలిస్ట్ కున్న ట్రిక్సే వేరంటది. సలార్ కి ఏదో అనుమానం వస్తుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటాడు. ఇలా గ్యాంగ్స్ మీద రీసెర్చ్ చేయడానికి అని చెప్తుంది. ఎవరు పంపించారు అని అంటే మా న్యూస్ ఛానల్ హెడ్ డైరెక్ట్ గా పిలిచి మరీ చెప్పారంటది. నార్మల్ గా పంపించకుండా ఇంత స్పెషల్ గా పిలిచి మరీ చెప్పారంటే శృతిని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు, వారు తన రీసెర్చ్ ని యూస్ చేసుకుంటున్నారేమో అని తనకు అనుమానం వస్తుంది. సలార్ వెంటనే శృతి హాసన్ ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రాసెస్ లో కొన్ని బగ్స్ దొరుకుతాయి. సలార్ వెంటనే భయపడతాడు. అర్జెంట్ గా అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని అనుకోగానే వాళ్ళ మీద అటాక్ స్టార్ట్ అవుతుంది. శృతిని తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. న్యూటౌన్ కేజీఎఫ్ కి తీసుకొచ్చి అక్కడ సేఫ్ గా ఉంచుతాడు. శృతికి రీసెర్చ్ డీటెయిల్స్ ఇచ్చింది. సలార్ వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి ఒక్కడని రిలీజ్ అవుతాడు. ఇదే టైంలో శృతి తీసిన సలార్ ఫోటోస్ విలన్స్ చేతికి అనానమస్ గా గుర్తు తెలియని వ్యక్తి ఒకటి పంపిస్తాడు. ఇది జరగగానే లింక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ గుర్తు తెలియని వ్యక్తి ప్లాన్ ఏంటంటే సలార్ ని యూస్ చేసుకుని గ్యాంగ్స్ మధ్య గొడవ పెట్టాలి, గ్యాంగ్స్ కొంచెం వీక్ అయ్యాక సలార్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేయాలి, వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ లో ఖచ్చితంగా అందరూ వీక్ అవుతారు. ఇదే టైంలో గుర్తు తెలియని విలన్ తన ఓన్ ఆర్మీతో మొత్తం అందరినీ చంపేసి కింగ్ అవ్వాలనేది తన ప్లాన్. సలార్ కూడా తెలివైనడు కాబట్టి ఈ ప్లాన్ అంతా ముందే తెలుసుకుంటాడు. నేను కొన్ని కాల్స్ చేయాలని చెప్పి అక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్తాడు. ఈ లోపు మిగిలిన గ్యాంగ్ లీడర్స్ అందరూ రాజమన్నార్ ఇంట్లో మీట్ అవుతారు. ఇంటర్నల్ ఫైటింగ్ వల్ల వీక్ అయిపోయామని ఇదే టైంలో మన సీజ్ ఫైర్ అనౌన్స్ చేయాలని ప్రపోజల్ తీస్తారు. మిగిలిన గ్యాంగ్స్ కూడా ఇది నిజమైన రిలీజ్ అవుతారు. అందరూ కలిసి సలార్ కి ట్రాప్ వేయడానికి ఫిక్స్ అవుతారు. ఫైనల్ షోడౌన్ లో సలార్ ఒక అబాండన్ ఫ్యాక్టరీ లాంటి స్ట్రక్చర్ కి వచ్చేలా బేట్ చేస్తారు. ఇక్కడే పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. సలార్ విన్ అయ్యే టైంలో గుర్తు తెలియని విలన్ నుండి ఒక వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ లో సలార్ వాళ్ళ అమ్మగారు వస్తారు. సలార్ వాళ్ళ అమ్మని సేవ్ చేయాలని అట్ ద సేమ్ టైమ్స్ విలన్ ని కూడా ఎండ్ చేయాలని విలన్స్ చాలా మంది వచ్చేస్తారు. ఇదే టైంలో సలార్ సడన్ గా ఆగిపోతాడు. తన చుట్టూ చూస్తాడు. ఇంతమంది ఒకటి ఎలా ఓడేస్తాడనే టైంలో తన పాకెట్ నుండి ఒక గోల్డ్ బిస్కెట్ బయటకు తీస్తాడు. వెంటనే రాకీ బాయ్ థీమ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. అది చూడగానే ఒక్కసారిగా అక్కడ గ్యాంగ్స్టర్స్ అందరికీ భయం వేస్తుంది. దానితో సడన్ గా వాళ్ళ మధ్యలోనే రాకీ రాకీ అని పేరు అనుకుంటూ ఉంటారు. అండ్ అదే టైంలో వాకీ టాకీలు ఇదంతా వింటున్న రాజ్మన్నార్ అని తన అబ్బాయి వరదరాజ్ మన్నార్ ఎన్నో ఇయర్స్ తర్వాత మొదటిసారి ఆ పేరు వినడంతో ఒక్కసారిగా చమటలు పడతాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత భయం అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతారు. ఇక్కడతో పార్ట్ వన్ ఎండ్ అయిపోతుంది. సలార్ కి రాకీకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆ అనానమస్ విలన్ ఎవరు, ఇవన్నీ పార్ట్ టూ వదిలేసిన క్వశ్చన్స్. సో అదండి సలార్ చాట్ జీపీటీ స్టోరీ. అలానే మీ థీరీస్ ఏమైనా ఉంటే కూడా కింద కమెంట్స్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.